దివ్యవాణి టీవీ ద్వారా ఆలయం కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్ర శ్రీసభ చరిత్రలో అత్యంత పురాతనమైనటువంటి క్రైస్తవ గ్రామాన్ని గురించి 11, 12 శతాబ్దాల నాటికి ఈ గ్రామ ప్రస్తావన లేకపోయినా ఆనాటి చరిత్రలో ఉన్న గ్రామాలన్నీ నేడు చిరు గ్రామాలుగా ఉంటే ఈ గ్రామం మాత్రం అత్యంత సంపన్నవంతమైనటువంటి గ్రామంగాను కథోలిక విశ్వాసులతో పెట్టని కోటగానూ ఉన్నటువంటి గ్రామాన్ని గురించి 1875కు ముందే అనగా మిల్హిల్ గురువులు గుంటూరు జిల్లాలో కాలు పెట్టకముందే ఈ గ్రామంలో నిర్మించినటువంటి కానుకమాత దేవాలయ ప్రాశస్త్యాన్ని గురించి, అంతేకాకుండా విద్యా విషయంలోనూ రాష్ట్ర సరిహద్దులు దాటి దేశ విదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జించినటువంటి ఈ గ్రామ విద్యాలయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం గుంటూరు మేత్రాసనానికి చెందిన రెంటచింతల గ్రామంలో ఉన్నటువంటి కానుకమాత దేవాలయం. ఇది దాదాపుగా 160 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నది. అంతేకాకుండా ఈ గ్రామంలో మరో అత్యంత పురాతనమైనటువంటి 2 ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శతాధిక చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నటువంటి 2 అత్యున్నత పాఠశాలలు కూడా ఈ గ్రామంలోనే ఉన్నాయి. ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా కానుకమాత దేవాలయ చారిత్రక నేపథ్యాన్ని గురించి, అంతేకాకుండా రెంటచింతల గ్రామ ప్రశస్తిని గురించి, పాఠశాలల ఉన్నత విలువలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చారిత్రక ఆధారాల ప్రకారం 1764కు ముందే రెంటచింతలకు రాయలసీమ నుంచి వలసలుగా వచ్చిన క్రైస్తవులు ఏదో ఒక గృహంలో ప్రార్థనలు చేసుకునేవారు. ఆనాడు పూజా కార్యక్రమాలు లేవనే చెప్పవచ్చు. కారణం, ఆనాడు గురువులెవరూ రెంటచింతలను సందర్శించిన దాఖలాలు లేవు. 1816లో పిరంగిపురం గురుమండల కేంద్రంగా రూపుదాల్చిన సమయంలో అక్కడ సెవిరియర్ అనే గురువు ఉన్నట్లు దాఖలాలున్నవి. వారు ఒకవేళ రెంటచింతల గ్రామాన్ని దర్శించిన ఏ గృహంలోనో దివ్య పూజా బలి కార్యక్రమాన్ని నిర్వహించి ఉండవచ్చు. అలాగే వీరి అనంతరం 1827లో క్లైమెంట్ బోనాండ్ అనే గురువు పిరంగిపురంలో ఉన్నట్లు, వీరు 56 సమాజాలుగా నివసిస్తున్న అన్ని గ్రామాలను సంవత్సరానికి ఒక పర్యాయం సందర్శించినట్లు దాఖలాలున్నవి. అందులో పలనాడు ప్రాంతం కూడా ఉన్నది. కనుక క్లేమెంట్ బోనాండ్ గురువు రెంటచింతలను సందర్శించి దివ్య పూజా బలి నిర్వహించి ఉండవచ్చు. అప్పటి నుంచి అప్పుడప్పుడు కొందరు గురువులు రెంటచింతలలో సువార్త కార్యక్రమాలు నిర్వహించి ఉండవచ్చు. పలనాటి యుద్ధకాలం నాటికి అనగా 11, 12 శతాబ్దాల నాటికి ఆనాటి చరిత్రలో రెంటచింతల ప్రస్తావన కనిపించదు. రెంటచింతలకు చుట్టుపక్కల గ్రామాలైనటువంటి పాలువాయి, కంభంపాడు, గోలి, తుమ్మురుకోట, గురజాల, మంచికల్లు మున్నగు గ్రామాల ప్రస్తావన ఉన్నా ఆ గ్రామాలన్నీ నేడు అత్యంత కుగ్రామాలుగా ఉంటే రెంటచింతల గ్రామం మాత్రం అత్యంత సంపన్నవంతమైనటువంటి గ్రామంగా అందమైన భవనాలతో విరాజిల్లుతున్నది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖ్యాతినార్జించినటువంటి, ధారాళతకు పెట్టని కోటగా నిలిచినటువంటి, 30,000 జనాభాతో కలిగి ఉన్నటువంటి గ్రామంగా నేడు అత్యుత్తమమైనటువంటి గ్రామంగా విరాజిల్లుతున్నది. ఆర్సీ పాల్ గారి రచన ప్రకారం 1764 నాటికే క్రైస్తవులు రెంటచింతల గ్రామంలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాని
ఆనాడు రెంటచింతల గ్రామంలో గురువులున్నట్లు ఆధారాలు లేవు. ఆనాటి జేసుసభ గురువులు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సువార్త సేవలు నిర్వహించినట్లు ఆధారాలు అనేకం. కాని గుంటూరు జిల్లాలో గురువులున్న దాఖలాలు లేవు. ఒక ఓలేరు గ్రామంలో మాత్రం ఫాదర్ మనంతే అనే జేసుసభ గురువు ఉన్నట్లు ఆనాటి చరిత్ర తెలియజేస్తున్నది. రెంటచింతలలో ఆనాడు గురువులు లేకపోయినా అచంచల విశ్వాసంతో క్రైస్తవాన్ని విస్మరించకుండా నాటి నుండి నేటి వరకు అత్యంత భక్తి విశ్వాసాలతో జీవించటం రెంటచింతల క్రైస్తవుల భక్తి తత్పరతను తెలియజేస్తున్నది. పద్దెనిమిది వందల 1846 సంవత్సరపు కథోలిక ఎక్స్పోస్టర్ అనే వార్తాపత్రిక వివరాల ప్రకారం గుంటూరు జిల్లాలోని క్రైస్తవులందరిలో రెంటచింతల క్రైస్తవులు అత్యుత్తములని తెలియచేసినట్లు ఆర్సిపాల్ గారు వివరించారు. ఆనాటి ఉన్నత విలువలు నేటికి రెంటచింతల క్రైస్తవులలో ఉన్నవి. ఆనాటి భక్తి తత్పరత, ధారాలత నేటికి రెంటచింతల క్రైస్తవులలో ఉంది. రెంటచింతల క్రైస్తవుల మూలాన్ని పరిశీలిస్తే 1752లో గుంటూరు జిల్లా ఫ్రెంచివారికి ఇనాముగా లభించింది. ఫలితంగా రాయలసీమ ప్రాంతం నుంచి అనేక మంది క్రైస్తవులు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఫ్రెంచివారు రోమన్ క్రైస్తవులు కావడం. అంతేకాక ఆనాటి నుంచి నేటి వరకు క్రైస్తవ వ్యవసాయ కుటుంబీకులు బాగా మక్కువ చూపే నల్లరేగడి భూములు గుంటూరు జిల్లాలో ఉండటం. ఈ రెండు ప్రధాన కారణాలే గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఆనాటి క్రైస్తవుల స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మూల కారణమైంది. అలా వలస వచ్చిన క్రైస్తవులతో ఉన్న గ్రామమే రెంటచింతల గ్రామం. రెంటచింతల క్రైస్తవులు స్థానిక క్రైస్తవులు కాదు. 1733లో మధ్వరాయలు అనే బ్రాహ్మణ సేనాధిపతి ఆధ్వర్యంలో జరిగినటువంటి మరాఠా దాడులకు తట్టుకోలేక అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా ప్రయాణించి చివరకు ఫ్రెంచివారికి ఇనాముగా లభించినటువంటి గుంటూరు జిల్లాలోని రెంటచింతల గ్రామానికి క్రైస్తవులు చేరుకున్నారు. ఆనాడు క్రైస్తవులు రెంటచింతలకు చేరుకోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు. అందులో ముఖ్యమైనది ఒకటి, గుంటూరు జిల్లా ఫ్రెంచివారికి ఇనాముగా లభించటం మొదటి కారణమైతే, రెండవ కారణం రెంటచింతల గ్రామంలో సువిశాలమైనటువంటి నల్లరేగడి భూములు అక్కడ ఉండటం రెండవ కారణంగా తెలుస్తున్నది. అంతేకాకుండా రెంటచింతలకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి తుమ్మురుకోట అనే గ్రామంలో ఫ్రెంచివారి సైనికులు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రెంచివారు రోమన్ క్రైస్తవులు కనుక రెంటచింతల క్రైస్తవులకు అండగా ఉంటారనే భావనతో వారు రెంటచింతల గ్రామములో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక రెంటచింతల గ్రామంలోని కానుకమాత దేవాలయ చరిత్ర విషయానికి వస్తే, మొదటగా ఎంఈపి గురువులైన ఫాదర్ కెన్నెడి, ఫాదర్ ఫెర్డినాండ్ లూయిస్ మేయర్లచే నిర్మితమైన దేవాలయ పైకప్పును తొలగించి మిలిహిల్ గురువులలో ఒకరైన ఫాదర్ బ్రోవర్ 3 గోపురాలు గల దేవాలయంగా తీర్చిదిద్దారు. మిలిహిల్ గురువులు రెంటచింతల గ్రామం చేరేనాటికి, అనగా 1876 నాటికి రెంటచింతల గురుమండల పరిధిలో పోలెపల్లి, ఆత్మకూరు, కొండ్రముట్ల, గుళ్ళపాడు, మోర్జాంపాడు, కాసారం, పాల్వాయి, గొట్టుముక్కల, పషర్లపాడు, జట్టిపాలెం, లాలీపురం, సుబ్బరెడ్డిపాలెం, కొంకవారిపాలెం, గురజాల, మున్నగు క్రైస్తవ గ్రామాలున్నవి. పాటిబండ్ల, తూబాడు, తచ్చూరు, వంగమర్తి మున్నగు గ్రామాల వారితో రెంటచింతల వారికి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. నుంచి 1875 వరకు ఎంఈపి గురువులు, 1876 నుంచి మిల్హిల్ గురువులు గుంటూరు జిల్లాతో పాటు రెంటచింతల గ్రామంలోనూ సువార్తా కార్యక్రమాలు నిర్వహించారు. వారు రెంటచింతల గ్రామానికి చేసినటువంటి సేవలను గురించి, అంతేకాకుండా
రెంటచింతల గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి కానుక మాత దేవాలయాన్ని గురించి కొద్దిగా విరామం తర్వాత తెలుసుకుందాం. ఆలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్దెనిమిది వందల యాభై ఆరులో ఫిరంగిపురాన్ని కేంద్రంగా చేసుకుని పి కెన్నడీ స్వాముల వారు గుంటూరు జిల్లాలో సువార్త కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలోనే రెంటచింతల్లో నిర్మించినటువంటి కానుకమాత దేవాలయము ఒకే ఒక్క గోపురంతో నిర్మాణం గావించటం జరిగింది. తదనంతరం 1875లో మిల్ హిల్ మిషనరీలు నలుగురు గురువుల బృందంతో గుంటూరు జిల్లాకు రావటం సంభవించింది. అందులో ఫాదర్ జోసెఫ్ గ్రాండ్ ఇక్కడకు వచ్చి రెంటచింతల్లో అప్పటి వరకు ఒకే ఒక్క గోపురంగా ఉన్నటువంటి దేవాలయాన్ని మూడు గోపురాలుగా నిర్మాణం గావించారు. ఆ తరువాత వచ్చినటువంటి బ్రోవర్ స్వాముల వారు 1919లో ఇప్పుడు మనము దర్శించినటువంటి లూర్దుమాత దేవాలయాన్ని నిర్మించారు. పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నుంచి మిల్హిల్ గురువులు రెంటచింతలలో స్త్రీసభ సేవలు చేయటం ప్రారంభించారు. ఫాదర్ జోసెఫ్ గ్రాండ్ 1876 నుంచి 1881 వరకు, ఫాదర్ ఇత్క్లెనీ స్నేడర్ 1881 నుంచి 1883 వరకు, ఫాదర్ ఇగ్నేషియస్ బ్రోవర్ 1883 నుండి 1884 వరకు, అనంతరం ఫాదర్ జోసెఫ్ గ్రాండ్ మరల 1884 నుండి 1898 వరకు, తిరిగి ఫాదర్ ఇగ్నేషియస్ బ్రోవర్ 1899 నుండి 1926 వరకు పనిచేశారు. 1926 నుంచి భారతీయ తెలుగు ప్రాంతానికి చెందిన గురువులు రెంటచింతలలో గురుమండలకర్తలుగా ఉన్నారు. రెంటచింతలలో గురుమండల గురువుగా ఉన్న ప్రప్రథమ తెలుగు గురువు ఏర్వ జేవియర్. వీరినే ఏర్వ శౌరిస్వామి అని కూడా వ్యవహరించేవారు. నాటి నుంచి నేటి వరకు రెంటచింతల గురుమండలకర్తలుగా తెలుగు ప్రాంతానికి చెందిన గురువులే ఉన్నారు. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నటువంటిది రెంటచింతల విచారణలో ప్రధాన దేవాలయమైన కానుకమాత దేవాలయము. ఈ యొక్క దేవాలయమును 1978 సంవత్సరంలో అప్పటి విచారణ గురువులైనటువంటి సైమన్ స్వాముల వారు ప్రారంభోత్సవం చేసి ఆ తరువాత 3 సంవత్సరాలుగా ఈ గుడి యొక్క నిర్మాణమును గావించుకొని 1981 సంవత్సరంలో అప్పటి గుంటూరు మేత్రాసన పీఠాధిపతులైన కాగితపు మరీదాస్ ఏలినవారి చేత హస్తములుగా ఈ యొక్క దేవాలయము ప్రతిష్ట జరిగి ఉన్నది. రెండుచింతల గ్రామమునకు మా యొక్క కానుకమాత దేవాలయము ఎంతో ప్రాణప్రదమైనటువంటిది. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబము కూడా ఈ యొక్క దేవాలయాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆలయముగాను తమ యొక్క సొంత ఆలయముగాను భావించుకుంటూ ఈ ఆలయం యొక్క విషయంలో శ్రద్ధ వహిస్తూ దానికి కావలసినటువంటి ఏ సహాయము అవసరమైనా కానీ ఎప్పుడూ కూడా వెనుదీయకుండా తమ వంతు సహాయ సహకారములను అందిస్తూనే ఉన్నారు. 1875లో నిర్మించినటువంటి ఈ కానుకమాత దేవాలయం ఫాదర్ జోసెఫ్ గ్రాండ్ గారిచే నిర్మితమైనటువంటి ఈ మూడు పీఠాలు అత్యంత కళాకృతులతో నిర్మించబడినటువంటివి. ప్రధానమైనటువంటి ఈ పీఠాన్ని మీరు చూసినట్లయితే ఆనాటి రోమన్ సామ్రాజ్యపు అక్షరాలు ఇక్కడ మనకు దర్శనమిస్తుంటాయి. అంతేకాకుండా అత్యంత మధురమైనటువంటి కళాకృతులు కూడా ఇక్కడ చోటు చేసుకోవటం మనం గమనించవచ్చు. దాదాపు గత 65 సంవత్సరాలుగా రెంటచింతలలో 4 గురువులున్న దాఖలాలు ఉన్నవి. 2 గురువులు రెంటచింతల గురుమండలానికి గురువులుగా ఉంటే మరొకరు రెంటచింతలలో నిర్మితమైన పేరెన్నికాగన్న సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా లేదా కరెస్పాండెంట్గా ఒక గురువు,
అలాగే సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన పునీత చిన్న తెరేజమ్మ గారి వసతి గృహ అధికారిగా మరొక గురువు ఉండేవారు. ప్రస్తుతము రెంటచింతల గ్రామంలో నిర్మించిన సాగరమాత జూనియర్ కాలేజీకి కూడా ఒక గురువు ఉంటున్నారు. ఈ ప్రధాన పీఠంపై రెంటచింతల విచారణ గురువులు దివ్య పూజాబలి కార్యక్రమం నిర్వహిస్తుంటే ఒకవైపున పునీత తెరేజమ్మ గారికి సంబంధించినటువంటి విద్యార్థుల వసతి గృహ రెక్టర్గా ఉండేటటువంటి గురువు పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ వైపున సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ అనగా పునీత జోజప్ప గారి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి ఏ గురువు అయినా కానీ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఒకేసారి ముగ్గురు గురువులు ఇదే దేవాలయములో పూజలు నిర్వహించటం ఆనాటి నుంచి నేటి వరకు పరిపాటిగా జరుగుతున్నది. పూర్వం దివ్యబలి పూజ లాటిన్ భాషలో ఉండేది. అందువలన పూజకు సంబంధించిన జపాలు అన్నీ లాటిన్ భాషలోనే గుడిలో ఉన్న భక్తులు చెప్పవలసి వచ్చేది. అంతేకాకుండా పూజా పాటల్లో కూడా కొన్ని లాటిన్లోనూ మరికొన్ని తెలుగులోనూ పాడాల్సి వచ్చేది. ఈ పూజ పాటలు భక్తుల మధ్యలో కాకుండా పీఠానికి ఎదురుగా పైభాగంలో ఉండి పాడేవారు. దీనివలన భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురయ్యేవారు కాదు. ద్వితీయ వాటికన్ మహాసభ జరిగిన తర్వాత పూజను ప్రాంతీయ భాషల్లోనే నిర్వర్తించటం ప్రారంభించారు. ఫలితంగా అందరూ దివ్య పూజకు సంబంధించిన భక్తుల సమాధానాలు పూజా పాటలు తెలుగులోనే పాడటం ప్రారంభించడంతో పాటలకై ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. రెంటచింతల్లో నూతనంగా నిర్మించినటువంటి కానుకమాత దేవాలయాన్ని కీర్తిశేషులు మేకల సైమన్ స్వాముల వారు నిర్మించారు. పూర్వం ఉన్నటువంటి కానుకమాత దేవాలయం రెంటచింతల క్రైస్తవ భక్తులంతా కలిసి దివ్య పూజను తిలకించటానికి స్థలం చాలకపోవటంతో ఈ నూతన దేవాలయాన్ని నిర్మించారు. కీర్తిశేషులు మేకల సైమన్ స్వాముల వారు అత్యద్భుతంగా కొండరాయితో ఈ దేవాలయాన్ని నిర్మించటం విశేషంగా చెప్పవచ్చు. పూర్వం కోటగోడలకు ఏ రాతిని ఉపయోగించేవారో అదే రాతితో ఈ దేవాలయాన్ని నిర్మించటం వలన ఇదొక మహాద్భుత కట్టడంగా పరిణమిస్తున్నది. మేకల సైమన్ స్వాముల వారు రెంటచింతలలో ఉన్న క్రైస్తవులకు కానుకమాత దేవాలయం సరిపోవడం లేదని గ్రహించి అత్యంత మహోన్నతమైన దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం నేడు బస్సులో మాచర్ల గుంటూరు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు కనువిందు చేస్తుంది. పూర్తిగా కొండైరరాయితో నిర్మించబడిన ఈ దేవాలయ లోపలి భాగంలో అత్యద్భుతమైన శిల్పకళారీతులు దర్శనమిస్తాయి. అనేక మంది విచారణ గురువులు ఈ యొక్క విచారణలో పనిచేస్తూ గడిచిన 200 సంవత్సరాలుగా ఈ యొక్క విచారణను నడిపించుకొని రావటము చరిత్ర ప్రకారంగా మనకు తెలియవస్తూ ఉన్నది. గ్రామంలో ప్రస్తుతము 5,000 మందికి పైగా క్రైస్తవులు ఉన్నారు. పాత గుడి 160 సంవత్సరాలకు నిర్మించబడినటువంటి ఆ దేవాలయము సరిపోయినటువంటి సమయంలో ఆనాటి క్రైస్తవులు అందరూ కూడా విచారణ గురువులతో పాటుగా కలిసి ఈ యొక్క నూతన దేవాలయాన్ని నిర్మించుకోవటము జరిగి ఉన్నది. నాటి నుంచి నేటి వరకును కూడా ఈ కానుకమాత దేవాలయము రెంటచింతల గ్రామమునకు ఒక గుర్తింపుగాను, దేవాలయం అంటే రెంటచింతల, రెంటచింతల అంటే గనక దేవాలయముగా కొనసాగబడుతూ ఉన్నది. దేవాలయం లోపల ఏర్పాటు చేసిన శిల్పాలు కానీ దివ్యబలి పూజ సమర్పించే పీఠం చింత వెనుక భాగాన రూపొందించిన ప్రతిమలు అత్యద్భుతంగా కనులకు ఇంపుగా కనిపిస్తాయి. మధ్యలో క్రీస్తునాథుడు శిల్వపై వేలాడుతున్న స్వరూపము, దానికి ఒకవైపు కానుకామాత స్వరూపమును ఉంచారు. ఈ స్వరూపాలకు పైభాగాన పవిత్రాత్మకు సంకేతమైన పావురం చిహ్నమును, దానికి పైభాగాన పితయైన సర్వేశ్వరుని స్వరూపమును మలిచిన తీరు అత్యద్భుతమని చెప్పవచ్చు.
పురాతన కానుకమాత దేవాలయంలో జ్ఞానస్నాన పీఠమున్న విధంగా ఈ నూతన కానుకమాత దేవాలయంలో కూడా పీఠానికి ఎడమవైపున జ్ఞానస్నానము తీసుకుని వ్యక్తుల కొరకై ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పునీత బాప్తిస్మా యోహాను క్రీస్తునాథునికి జ్ఞానస్నానమిస్తున్న స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన కానుకమాత దేవాలయం మాచెర్ల గుంటూరు ప్రధాన రహదారికి పక్కనే ఉన్నది కనుక బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఈ మహాద్భుత కట్టడమైన కానుకమాత దేవాలయం కనుల విందు చేస్తుంది. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పటి వరకు మనం రెంటచింతల గ్రామంలో ఎంయూపీ గురువులచే నిర్మించబడినటువంటి కానుకమాత దేవాలయాన్ని గురించి, తదనంతరం వచ్చినటువంటి మిల్హిల్ గురువులచే మూడు గోపురాలు గల నూతన దేవాలయంగా ఆవిర్భవించినటువంటి ఈ కానుకమాత దేవాలయాన్ని గురించి తెలుసుకున్నారు. వచ్చేవారం ఈ గ్రామంలోనే 1919లో మిల్హిల్ గురువులచే నిర్మించబడినటువంటి లూర్దుమాత ప్రార్థనా మందిరాన్ని గురించి, అలాగే ఆరోగ్యనాథుని ప్రార్థనా మందిరాన్ని గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయం కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో.